మరొకసారి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి అంశం తెర మీదకి వచ్చింది ఆయన పార్టీ మారబోతున్నారు అనేది గత కొద్ది రోజులుగా ఎపిసోడ్స్ వైజ్ వైజ్గా ప్రచారం జరుగుతూనే ఉంది ఆయన పార్టీ మారింది లేదు ఏమీ లేదు వ్యూహాత్మక ఎత్తికడలు ముందుకు వెళ్తే కాకపోతే పార్టీ మారతారు అనే సంకేతాలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి దాన్ని ఖండించే ప్రయత్నం అయితే ఆయన కూడా చేయలేదు ఇంతవరకు కాకపోతే ఇక్కడ లాజిక్ ఏంటి ఎందుకు ఆయన వైసీపీలో చేరేందుకు వెనకాడుతున్నారు ఎటువంటి అడ్డంకులు ఏర్పడుతున్నాయి అనే దాని మీదే రోజు రోజుకి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే ప్రధానంగా ఉన్న విశాఖలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి గారు కానివ్వండి లేదంటే మంత్రి అవంత్ శ్రీనివాసరావు గారండి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఆయన రాకని వ్యతిరేకిస్తున్నారు అందుకే ఆయన చేరికకు క్లియరెన్స్ దొరకట్లేదు అనే ప్రచారం అయితే జరుగుతుంది కానీ విశాఖలో ప్రధానంగా ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాసరావు గారి రాకకు మార్గం సుగమం చేసే నాయకులు కూడా ఉన్నారు అనేది తాజాగా బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు చూస్తే గనక అంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక ఒకవేళ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నా సరే ఈయన స్వాగతిస్తున్నట్లుగా ఉంది అనేది ఇదే సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఒక లాజిక్ అయితే తరమతి తీసుకొస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమ ప్రభుత్వ విధానాలు నచ్చి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తాము అనేది బొత్స సత్యనారాయణ గారు చేసిన కీలక వ్యాఖ్యలు అనమాట అంటే ప్రభుత్వం నచ్చి ఎలాంటి ఎమ్మెల్యే వచ్చినా కూడా తీసుకుంటారనే విధంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు దీన్ని బట్టి చూస్తుంటే ఇది కేవలం గంటా కోసమే ముందుగా ఒక లీక్ ఇచ్చారా బొత్స ఆ ప్రాంతానికి చెందిన నేత కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేత కాబట్టి అనేది ఇక్కడ ప్రధానంగా అర్థమవుతుంది అంటే బొత్స సత్యనారాయణ గారికి గంటా శ్రీనివాసరావు గారికి మధ్య కూడా పెద్దగా ఏం గ్యాప్ లేదంట ఆయన ఆయనతో టచ్లో ఉన్నారు అనే వార్తలు కూడా ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా బొత్స సత్యనారాయణ గారు ఈ వ్యాఖ్యలు చేయడం ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక సంచలన సంచలనంగా మారే ఒక పక్క అవంతి అలాగే విజయసాయిరెడ్డి గారు గంట రాకని వ్యతిరేకిస్తున్నారని బహిరంగంగానే తెలుసు ఇటువంటి సమయంలో ఆయన్ని వెనకేసుకొస్తూ మాట్లాడినట్టు ఆయన రాకను స్వాగతిస్తున్నాము అని చెప్పి హింట్ ఇచ్చినట్టు ఉంది బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలు అనేది అందుకే మరొకసారి గంట వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారానికి మళ్ళీ ఊపిరి పోసినట్లయింది మరి ఫైనల్కి ఏం జరుగుద్ది ఆయన రాక నిజమా కాదనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి